వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ స్టార్. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాం కదా ఎలా టెక్నాలజీ మన లైఫ్ని ఇంతగా ఎఫెక్ట్ చేస్తుంది. అదే కాదండి, టెక్నాలజీ వల్ల ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రోజు మనం ఏటీఎంస్కి వెళ్తాము, ఇప్పుడు ఏటీఎంస్లో క్యాష్ ఉన్నా కూడా ఓవర్లోడ్ అయ్యి కూడా సిస్టమ్స్ హ్యాంగ్ అయినా సిస్టమ్ పనిచేయకపోయినా కూడా మనకు ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఇలానే ఎన్నో విషయాలు, ఒకవేళ ఇప్పుడు టెక్నాలజీ ఒక్కసారిగా ఏదైనా ప్రాబ్లం అయితే మన అందరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఎవరు కలిసినా కూడా ల్యాప్టాప్స్లలో ఫోన్లలో ఉంటున్నారేమో, కానీ ఎవరు కలిసి మాట్లాడుకోవట్లేదు. ఒకప్పుడు ఏమో అందరు కలిసి ముందు ఆడుకునేవాళ్ళు, కలిశారంటే ఫస్ట్ ఆడేవారు, లేకపోతే కలిసి బయటకు వెళ్ళి కూర్చుని ఎంతోసేపు మాట్లాడుకునేవారు. ఇప్పుడు కలిసి ఇదే మూవీకి వెళ్తారు, ఆర్ కలిసినప్పుడు ఫోన్లలోనే ఉంటారు. ఇలా కాకుండా అందరు ఇంక నుంచి ప్లీజ్, ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్ దట్ కలిసిన కాసేపు ఫోన్ పక్కన పెట్టి మీరు టైం స్పెండ్ చేయండి. అలానే నాకు ఫోన్ చేయకుండా ఉండకండి. లెట్స్ టేక్ అవర్ నెక్స్ట్ కాల్. హలో 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 అక్క, హాయ్ అమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నానక్క, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ పేరేంటమ్మా? నా పేరా నమ్రత. హాయ్ నమ్రత. మీరేం చేస్తారు, ఏ క్లాస్లో? ఇంత పొద్దున పొద్దున ఏం చేస్తున్నావు, స్కూల్కి వెళ్ళట్లేదా? దట్ సో స్వీట్ ఆఫ్ యూ. ఏం చేస్తుందో, నువ్వు కూడా ఫోన్కి బాగా అడిక్టెడా? అప్పుడే నీకు ఫోన్ ఉందా? ఓ నైస్ నైస్, దట్స్ చాలా స్వీట్ అమ్మ నాకు కాల్ చేసినందుకు. సో నీకేమనిపిస్తుంది షోని చూసి? ఏ మూవీ చూసావు? ఏ నీ పాట ఇవాళ కాకపోయినా రేపు నీకోసం పక్కా వేస్తాను. నీ ఫేవరెట్ పాట ఏంటి చెప్పమ్మా, నీ ఫేవరెట్ పాట ఏంటో చెప్పు. సార్ వస్తారా? సరే సరే, నీకోసం రేపు ఈ పాట తప్పకుండా ప్లే చేస్తాను. రేపు ఈ షో చూస్తూ ఉండు, సరేనా? అవునా, అప్పటి నుంచే ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర? మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఫోన్సే ఉండేవి కాదు తెలుసా, ఉన్నా కూడా మా పేరెంట్స్ ఇచ్చేవారు కాదు. మేము అందరం కలిసి బయటకు వెళ్ళే వాళ్ళం, కలిసినప్పుడు ఆడుకునే వాళ్ళం, అండ్ కొన్ని కొన్నిసార్లు చదువుకునడానికి ప్రయత్నించే వాళ్ళం, చదువుకునే వాళ్ళం కూడా. మీరు ఇన్ఫ్యాక్ట్ చదువుకోవాలి, ఇప్పుడు ఫోన్స్కి అడిక్ట్ అయ్యి చదువుకోకుండా ఉండకూడదు. అండ్ ఫోన్ ఉంది కాబట్టి మీరు దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మంచిగా మీరు ఆరామ్సే గూగుల్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా అందుతుంది చాటింగ్ వాటికి కాకుండా. ఏంటమ్మా? హలో హలో, ఓ కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది, సారీ నమ్రత. నేను నీకోసం రేపు సార్ వస్తారు, వస్తారు మీరు తప్పకుండా ప్లే చేస్తాను. సో చూసారు కదా ఎలా చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్లు ఉండడం వల్ల వాళ్ళు కలుసుకోవట్లేదు, కలిసినప్పుడు కూడా ఎంజాయ్ చేయట్లేదు. దీనివల్ల యాక్చువల్ మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎంతోమంది నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తారు, వాళ్ళకు కూడా ఆ డెస్క్టాప్ స్క్రీన్స్ని చూసి చూసి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అదే కాకుండా వాళ్ళకి నైట్ టైం వర్క్ చేయడం వల్ల ప్రాపర్ విటమిన్ డి రాకపోవడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇవి మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పిల్లలు అన్హెల్దీ అయిపోతున్నారు. సో బయట ఫోన్ ప్లీజ్ ఫోన్స్ వదిలి బయటకు వెళ్ళండి, ఇంకా గేమ్స్ ఆడండి. అండ్ ఇంకా ఇప్పుడు నమ్రత కోసం ఒక సూపర్ హిట్ పాట వెల్కమ్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, నాతో ఇంకా మంచి మంచి మాటలు మాట్లాడుకోవచ్చు. రోజు ఈ టైంకి నాకు కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి. అండ్ ఇప్పుడు మనకి టెక్నాలజీ మంచిగా ఉపయోగపడుతుంది, మీరు రోజు నన్ను చూడగలుగుతున్నారు, నాతో మాట్లాడగలుగుతున్నారు, దీనికి కూడా టెక్నాలజీకే థ్యాంక్ఫుల్ ఉండాలి. కానీ ఆన్ ద అదర్ సైడ్ మనం మాట్లాడుకున్నట్టు మనకి చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో జస్ట్ ఆ అడిక్షన్ కొంచెం తగ్గించేసి మనం అందరితో కలిసి ముందులా కొంచెం మింగిల్ అయ్యి బాగా ఆడి పాడి ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో
ఇంకా మనం టెక్నాలజీ గురించి ఇంకా వేరే వేరే విషయాల గురించి రోజు ఇలానే మాట్లాడుకుందు ఉండొచ్చు. అండ్ దీని ఇంకా మాట్లాడుకోవడానికి స్టే ట్యూన్ టు ముక్తా టీవీ.